హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిషా తెలుగింటి అమ్మాయి ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు వచ్చేసి నేను మీకు రాఖీ అంటే రాఖీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో నేను చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే మనకి రాఖీ పండుగ అనేది దగ్గరలో ఉంది కదా, సో అందరూ రాఖీస్ అనేవి రక్షాబంధన్ రోజున కట్టుకుంటారు కాబట్టి, సో ఆ రాఖీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా, నేనైతే ఇలా 3 డిఫరెంట్ టైప్స్లో నేను రాఖీస్ అనేవి చేశాను. సో ఈ వీడియోలో ఆ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీస్ నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలోనే నేను మీకు చూపిస్తాను. ఇంకా వచ్చేసి డిఫరెంట్ రాఖీస్ కూడా నేను చేశాను అనమాట, అవి వచ్చేసి నా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి, మీరైతే తప్పకుండా వాచ్ చేయండి. ఫస్ట్ అయితే రాఖీస్ మనం చేసుకునేటప్పుడు నార్మల్ గా చేసేదానికన్నా కొంచెం ఇలా ఫోటోస్ ఇలా ఇమేజెస్ యూజ్ చేసి చేస్తే ఏంటంటే మనకి చాలా బాగుంటుంది. సో మన చిన్నప్పటి స్వీట్ మెమరీస్ అన్ని షేర్ చేసుకుంటూ మనం డిఫరెంట్ గా ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటూ చేసుకుంటే ఈ ఫొటోస్ తో చేసే రాఖీస్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. సో మనం వచ్చేసి మన స్వీట్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఇటువంటి ఫోటో ఇమేజెస్ తో మనం ఈ రాఖీ ప్రిపరేషన్స్ అనేవి చేద్దాము. మరి అయితే నేను వచ్చేసి మా పాపవి బాబువి చిన్నప్పటి ఫొటోస్ అనేవి నేను తీసుకొని చేస్తున్నాను, బట్ ఇద్దరు కలిసి ఉన్నవి లేవు. బట్ మీరు కనుక సెలెక్ట్ చేసుకుని ఇద్దరు సేమ్ గా దిగిన ఫొటోస్ ఉన్నాయి కనుక యూజ్ చేస్తూ ఈ రాఖీస్ కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఫొటోస్ అలాగే పర్ల్స్, కుందన్స్, ఇంకా వచ్చేసి రిబ్బన్స్, ఇంకా డిఫరెంట్ గా మనం ఎలా తయారు చేయాలంటే అలాగా డిఫరెంట్ బీడ్స్ తో మనం వచ్చేసి ఈ రాఖీస్ ప్రిపేర్ చేయొచ్చు. మరి అయితే ఇప్పుడు నేను వచ్చేసి మీకు ఫొటోస్ తో అలాగే బీడ్స్ తో ఇవన్నీ యూజ్ చేసేసి నేను రాఖీస్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. మరి అయితే ఇప్పుడు ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీస్ అనేవి మీకు ఈ వీడియోలో వచ్చేస్తాయి. మరి అయితే మీ అందరు కూడా చక్కగా ఎలా చేయాలి అనేది వాచ్ చేసేయండి. ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. Thank you.
Thank you.
సో ఓకే ఫ్రెండ్స్, మరైతే మీకు రాఖీస్ అన్ని ఎలా తయారు చేయాలనేది అర్థమైంది కదా. నాకైతే బాగా నచ్చాయి, మీ అందరికి కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. చక్కగా నార్మల్ గా ఉండే రాఖీస్ కన్నా ఇలా మనం ఫొటోస్ తో మన ఇమేజెస్ తో మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో నేను చేసుకుంటూ మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించి ఈ వీడియో చేశాను. మరైతే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చినట్టయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.